మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో 60 కేజీల బంగారంతో పాటు బినామీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బేవరేజెస్ కార్పొరేషన్ లో భారీ అవినీతి జరిగిందని, కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైల్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకెళ్లారనే ఫిర్యాదులపై ఏపీసీఐడి విచారణ చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ లోని వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. కాగా వాసుదేవరెడ్డి మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇక వాసుదేవరెడ్డిని నేడో రేపో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. బేవరేజెస్ కార్పొరేషన్ అవినీతి కేసులో A1 నిందితునిగా మాజీ సీఎం జగన్ ఉండగా, A2గా వాసుదేవరెడ్డి ఉన్నారు. మొత్తం 25 మందిని నిందితులుగా ఏపీసీఐడి పేర్కొంది. సమగ్ర విచారణ కోసం ఈ కేసును ఈడీకి అప్పగిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కేసులో నిందితులకు 2 సంవత్సరాల దాకా బెయిల్ వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. లిక్కర్ డబ్బులు విదేశాలకు తరలించిన రుజువులు ఏపీసీఐడి సంపాదించినట్టు సమాచారం. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, బేవరేజెస్ సంస్థలో అవకతవకలు జరిగినట్టు సిఐడి గుర్తించింది, దీన్ని ఈడీకి కూడా అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమాశ్రీ, ఏదైతే ఉందో 2019 నుంచి 24 అంటే 5 సంవత్సరాల పాటు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కూడా, దాంట్లో ప్రధానంగా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ్ రెడ్డి ఈ తతంగం అంతా నడిపాడంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఇటు పక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు టీడీపీ, వైసీపీ, టీడీపీ, బీజేపీ అలాగే జనసేన 3 NDA కూటమిలో ఉన్న కూడా ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఏపీ సిఐడి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అలాగే 1 రోజుల క్రితం నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్న వాసుదేవ రెడ్డి నివాసాల్లో కూడా ఈ ఏపీసీఐడి సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో కీలక పత్రాలతో పాటు 60 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ పత్రాలు ఆధారంగా కూడా వాసుదేవ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా మద్యం ఏ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయో, డిస్టిలరీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి వాళ్ళ అనుయాయులకు ఈ డిస్టిలరీని ఇచ్చినట్టుగా కూడా, తయారీ సంస్థలను ఇచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో ఇటు అప్పులు తీసినట్టు, దాదాపుగా 20,000 కోట్లకు పైగా బెవరేజ్ కార్పొరేషన్ బేస్ చేసుకొని 20,000 కోట్లకు పైగా కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చారని ఆరోపణలు కూడా ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే అనుయాయులు, వాళ్ళకు సంబంధించిన అనుయాయులకు ఈ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే కంపెనీలు ఉన్నాయో, మద్యం కంపెనీలు, డిస్టిలరీలు ఉన్నాయో వాటి అన్నిటిని ఇచ్చారంటూ కూడా పెద్ద ఆరోపణలు కూడా వచ్చి ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని ఇట్లు విక్రయించారు. అంతేకాకుండా ఊరు పేరు లేని మద్యానికి పేర్లు తెలియని వాటిని తీసుకొచ్చి, అలాగే ఆ కంపెనీ బ్రాండెడ్ కాకుండా మిగతా వారికి ఇష్టం వచ్చిన కంపెనీలను తీసుకొచ్చి ఇక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మద్యాన్ని అమ్మారంటూ కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏపీసీఐడి అయితే కేసు అనేది నమోదు చేసింది. మల్లికార్జున్, ఈ కేసులో ముఖ్యంగా A1 గా మాజీ సీఎం జగన్ ఉన్నారు, ఆ తర్వాత A2 గా వాసుదేవరెడ్డి, తర్వాత మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 25 మంది ఉన్నారు. వారికి నోటీసులు అందా? ప్రస్తుతానికి అయితే వాళ్ళకి సంబంధించిన నోటీసులు అయితే అందినట్టు కూడా లేవని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా A1 గా అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆ కార్పొరేషన్ సంబంధించి కానీ ప్రభుత్వం నడిపే అధినేత కాబట్టి ఆయన్ని A1 గా కూడా చూపిస్తూ ఉంటారు. ఆయన నిర్ణయాల మేరకే ఆ బేవరేజ్ కార్పొరేషన్ అనేది నడుస్తూ ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన వాసుదేవ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్ ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాల కాలంలో కూడా ఆయన బేస్ చేసుకున్నారు. ఆయన ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో ఆ నిర్ణయాలకు అనుగుణంగా కూడా బేవరేజ్ కార్పొరేషన్ MDగా ఆయన పనిచేయడం జరిగింది. ఎవరైతే వాసుదేవ రెడ్డి పనిచేశారో వారు ఈ నిర్ణయాలను అమలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆయన సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుయాయుడుగా, ఆయన సంబంధించిన నేతగా కూడా పనిచేశారని కూడా తీవ్ర ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి.